నమస్తే అండి వెల్కమ్ టు యూట్యూబ్ బడి యూట్యూబ్ బడికి స్వాగతం మన యూట్యూబ్ బడిలో తెలుగు అక్షరాలకు సంబంధించిన వీడియోల్లో మొదటిగా అచ్చులు వాటి యొక్క భేదాలు పూర్తి వివరాలతో మొదటి వీడియో చేయడం జరిగింది ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగానే రెండవ వీడియో అంటే హల్లులు మరియు ఉభయాక్షరాలు ఈ హల్లులో అందులో భేదాలు ఏమున్నాయి ఏ అక్షరాలను ఏ విధంగా పలుకుతాము వాటిని ఏ ఏ వర్గాల కింద విభజించాము ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పుకుంటాము ఈ వర్గాలు అదే ఈ భేదాలు ఏవైతే ఉన్నాయో ఈ భేదాలన్నీ కూడా వ్యాకరణంలో సంధులకి చాలా ముఖ్యమైనటువంటివి ఇవి వస్తే మనకు సంధులు అర్థమవుతుంటాయి ఇవి రాకపోతే ఆ సంధుల్లో ఈ పదాలు వస్తూ ఉంటాయి ఈ పదాలు వచ్చేటప్పుడు అవి తెలియకపోతే చాలా కఠినంగా అనిపిస్తుంది అంటే గుడ్డిగా కొన్ని కొన్ని పదాలు ఎలా గుర్తుపట్ట అంటే సందులు వచ్చేస్తాయి కానీ పూర్తిగా వివరణతో కావాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియోని చూసిన తర్వాత మీకే అర్థమైపోతుంది ఇదివరకు ఒకసారి చూసి ఉంటారు కానీ పెద్దగా పట్టించుకో పట్టించుకోకపోవచ్చు లేదంటే అర్థం కాకపోవచ్చు సరే ఏది ఏమైనా సరే ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది హల్లుల్లో భేదాలు ఏమేమి మనం నేర్చుకోవాలి వ్యాకరణ శాస్త్రం ప్రకారంగా వ్యాకరణం ప్రకారంగా ఇందులో ముఖ్యమైన అంశాలు ఏ వస్తుంటాయి ఏ పదాలు వస్తూ ఉంటాయి అనేది పూర్తిగా వీడియో చూడండి ఈ వీడియో చూస్తూ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక క్లాసులోకి వెళ్దాం ఇక హల్లుల గురించి మనం మాట్లాడుకుంటే పూర్తిగా ఇక క్లాసులోకి ప్రవేశిద్దాం హల్లులు భేదాలు హల్లులు భేదాలు తెలుగు అక్షరాలు అయినటువంటి ఈ హల్లులు వాటి యొక్క భేదాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుంటే మనం ఇదివరకే హల్లులకు వ్యంజనములు ప్రాణులు అని మరో పేర్లు ఉన్నాయి అచ్చులు చెప్పుకున్నాం అచ్చులు పదహారు అని చెప్పాం అచ్చుల్లో ప్రత్యేక అక్షరాలైనటువంటి ఒక రెండు అచ్చులుని మనం ప్రాచీన కాలంలో ఉన్నవి ఆధునిక కాలంలో లేవని తొలగించగా పద్నాలుగు ఉన్నాయి ప్రస్తుతానికి ఏంటి మామూలు లెక్క ప్రకారం అయితే పదహారు అచ్చులు మరి హల్లులు ముప్పై ఏడు ఎక్కువగా వాడుకలో ఉన్నటువంటివి ముప్పై ఏడు అక్షరాలు మూడు మొత్తం యాభై ఆరు అక్షరాలని తెలుగులో ఈ అక్షరాల్లో కూడా మళ్ళీ సంస్కృత అక్షరాలని కూడా ఉంటాయి సంస్కృతము మరియు తెలుగు అని కూడా ఉంటాయి అవి ప్రత్యేకంగా చెప్పేటప్పుడు అచ్చమైన తెలుగు అక్షరాలు ఎన్నుంటాయి అలాగే తెలుగులో కలిసిపోయినటువంటి సంస్కృత అక్షరాలు ఉన్నాయి ఇవన్నీ కూడా తర్వాత ఇంకో వీడియోలో చెప్పుకుంటాం ఇప్పుడు మనం మాట్లాడుకుంటే పదహారు ముప్పై ఏడు మూడు యాభై ఆరు ఎక్కువగా ప్రామాణికంలో ఉన్నటువంటివి యాభై ఆరు అక్షరాలు మన తెలుగు అక్షరాలకి ఎక్కువగా అక్షరాలు ఉన్నటువంటి భాష మన తెలుగు భాష అది గర్వించదగ్గ విషయం మనం ఇక వాటి గురించి మాట్లాడుకుంటే అల్లుల్లో ఇవి ఎక్కువగా ఇక్కడి నుండి ఇక్కడి వరకు మనం చర్చించుకుంటాం ఈ అక్షరాల్లోనే ఈ ముప్పై ఏడు అక్షరాల్లోనే ఈ భేదాలు ఏవైతే ఉన్నాయో వరుసగా చెప్పుకుందామండి మొదటిగా క ఖ గ ఇ ఠ డ థ ధ న ప ఫ బ భ మ య ర ర ల వ సే ష ఇవి మనం మాట్లాడుకుంటాం ఇందులో మనకు తెలిసినవి ప్రత్యేకంగా బ్రాకెట్లు పెట్టాం ఏంటంటే ఇన వీటికి ఈ రెండు అక్షరాలు ప్రత్యేకంగా మనం వాడుకుంటాం ఈ అక్షరాలు కూడా ప్రాచీన భాషా పదాల్లోని అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎప్పటికో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులకు వాడేటప్పుడు ఆ వ్యక్తుల పేర్లో ఇవి కూడా ఉంటూ ఉంటాయి మనం కొన్ని కొన్ని ఆ ఫ్లెక్సీలు కూడా చూడండి అక్కడక్కడ ఫ్లెక్సీల్లో ఈ అక్షరాలు కొన్ని కొన్ని పేర్లకు ఎక్కువ కనబడుతూ ఉంటాయి ఇవి కూడా వాడుకుంటారు కానీ ప్రస్తుతానికైతే ఇవి వాడట్లేదు వీటిలో ఏమంటారు దంత్య తాళవ్య చెజలు అని వేట్లు అంటారు ఇవన్నీ కూడా ఇంకో వీడియోలో ప్రత్యేకంగా మాట్లాడుకుందాం ఈ ఈ అక్షరాల గురించి ఈ రెండు అక్షరాలు ఆ సందర్భం వచ్చేటప్పుడు మరియు ప్రత్యేక మాట్లాడుతాం ప్రస్తుతానికైతే అయితే చూడండి ఒక్కొక్క దానికి ఐదు అక్షరాలు అక్షరాల లెక్క మొత్తం ఐదు ఇవి ఇరవై ఐదు వీటితో కలిపి లెక్కేసుకుందాం ఇందులోని ఈ క్ష అనే అక్షరము ఎందుకు బ్రాకెట్లో పెట్టామంటే ఈ క్ష అనేది ప్రత్యేకమైన అక్షరంగా మనం పరిగణించకూడదు ఎందుకు అంటే మనకి కా కింద షా ఒత్తు వచ్చింది అంటే ఏమిటి సంయుక్త అక్షరం కాబట్టి అన్ని అక్షరాలకి సంయుక్తం ద్విత్వం ఎలా వస్తాయో ఇది కూడా అలాగే వచ్చింది అంటే తప్ప తెలుగు భాషలో ప్రత్యేకమైన అక్షరంగా ఇవి తీసుకోకూడదు కానీ మొదటి నుండి ఈ అక్షరాన్ని ఈ క్ష అనే అక్షరాన్ని ఒక అక్షరంగా కలిపేసుకోవడం జరుగుతుంది అలాగే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ అక్షరాన్ని కూడా ఈ అనే అక్షరాన్ని కూడా హల్లుగా పరిగణించబడుతుంది సరే ఏది ఏమైనా సరే ఈ రెండు అక్షరాలు అనేవి హల్లులు ప్రత్యేకంగా పరిగణించవు అలాగే వీటిని చూసుకుంటే ఏది ఏమైనా సరే ఇవి కూడా వీటిని పరిగణిస్తారు ఈ రెండు కూడా ప్రత్యేకంగా పరిగణించరు ఈ రెండిట్లు పరిగణిస్తారు మొత్తం ముప్పై ఏడు హల్లులు అనేవి మన తెలుగులో ఉన్నాయండి ఈ ముప్పై ఏడు మాత్రమే మనం చూసుకుంటాం వీటి గురించి ప్రత్యేకంగా ఎప్పుడే మళ్ళీ సందర్భం వచ్చేటప్పుడు వీటి గురించి మాట్లాడుకుంటాం అలాగే ఇంకొకసారి ఇవి పలికే విధానాన్ని బట్టి మనం రాసే విధానం ఉంటుంది కాబట్టి అక్షరాలను ఒత్తులు ఉన్నటువంటి అక్షరాలు ఏవి ఒత్తులు లేనటువంటి అక్షరాలు ఏవి అని ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు ఎలా తెలుస్తుంది అంటే ఆ అక్షరాలు స్పష్టంగా పలికితేనే ఆ ఒత్తులు ఉన్నట్టు లేదంటే లేనట్టు అక్షర దోషాలు రాయడానికి కూడా కారణం ఏంటంటే మనం చదివేటప్పుడు ఆ చదివేటప్పుడు ఆ అక్షరాన్ని సరిగ్గా పలకం ఆ పలకపోవడం వల్ల తప్పులు వస్తూ ఉంటాయి కాబట్టి ఇంకోసారి మాట్లాడుకుందాం వీటి గురించి ఖ ఘ ఛ ఝ ఇన ఢ ఖన్ని అనా అంటారు నానే ఆ నాలిక కొంచెం వెనక్కి తిరిగి నా అంటే కొంచెం ఇలా వాల్చాలి నా నాలిక భాగం నా అని పలుకుతూ ఉంటాము త థ ద ధ నా తేలిగ్గా సరళంగా పలకలి నాని దీన్ని కూడా మనం పలికేటప్పుడు రీసెంట్ వస్తుంది ఈ బండే పలికేటప్పుడు ల ల ఈ లా పలికేటప్పుడు సరళంగా పలుకుతాం లా అనేటప్పుడు నాలిక అనేది ఇలా ఉండేది ఇలా మారుతుంది కొంచెం లా వ సే సే ష స ఇది సరళంగా పలుకుతాం సాని స ఇది పలికేటప్పుడు మనం ముఖ యంత్రంలో నోరు అనేది కొంచెం ఇలా మారుతుంది దాన్ని నిండుగా గాలి వస్తుంది నాలిక అనేది ఇలా ఉండేది ఇలా మారుతుంది ష ష కాబట్టి ఫుల్గా గాలి వస్తుందండి ఇది మనకు తెలిసిన వీటిని సే ష స అనేది ఎందుకు హల్లు కావదో మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం ఇదిగోండి క్ష అసలు రూపం ఈ క్ష అనే దాంట్లో రెండు హల్లులు ఉన్నాయి ఇక్ ఇష్ దీనికి అచ్చు కలవడం వలన తలకొట్టు వస్తుంది కేవలం ఆ కలవడం వల్ల మాత్రమే తలకోట రావడం వల్ల రెండిట్లకు కూడా ఇక్ ఇష్ ముందు ఇది అక్షరం కాబట్టి ఇది ప్రధానము ఇది అప్రధానం ప్రధానమైన అక్షరం కింద ఇది వస్తుంది కాబట్టి ఈ కా అనే హల్లు కింద ష అనే హల్లు ఒత్తుగా వచ్చింది తప్ప అంటే సంయుక్త అక్షరంగా వచ్చింది తప్ప ప్రత్యేక అక్షరమైనది కాదు కాబట్టి క్ష అనేది పరిగణించరు ఈ భాషా శాస్త్రవేత్తలు ఇక హల్లులు వాటి యొక్క భేదాల్లో మనం మాట్లాడుకుందాం హల్లులు భేదాలు భేదాలు అంటే వాటిలో ఏ ఏ రకాలు ఉన్నాయనేది మనకు తెలిసినవే ఈ పదాలన్నీ కూడా మనకు వ్యాకరణంలో వస్తూ ఉంటాయి ఈ పదాలు వస్తేనే మనం వ్యాకరణంలో మనం రాణించగలం హల్లులు భేదాలు ముందుగా సరళములు తర్వాత పరుషములు స్థిరములు వర్గములు వర్గాక్షరాలు వర్గయుక్కులు అనునాసికములు స్పర్శములు అంతస్తములు ఊష్మములు తర్వాత వభక్షరాలు ఇలా మనం వరుసగా వీటి గురించి చర్చించుకుందాం సరళములు సరళము అంటే ఏమిటి సరళంగా ఉంది అంటారు అంటే తేలికగా ఉంది అని అర్థంలో ఉపయోగిస్తాం కాబట్టి తేలికగా పలికే అక్షరాలు సరళములు వీటికి మరొక పేరు నాదములు అని పేరు ఏంటండి సరళము అనే సరళములు అనే అక్షరాలు ఏవైతే ఉన్నాయో హలులు వాటికి నాదములు అనే పేరు సరళములకే నాదములు అనే అండి రెండు పేర్లు ఉన్నాయి దీనికి సరళము మరియు నాదములు అంటే సరళము అంటే ఏంటి తేలికగా పలికే అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ తేలికగా పలికే అక్షరాలను సరళము సరళములు అంటారు అంటే సరళంగా ఉన్నాయి అంటారు అంటే పలికేటప్పుడు చాలా స్పష్టంగా తేలికగా పలికేస్తాం ఎటువంటి కష్టం లేకుండా మరి ఎలా పలుకుతాం అనేది పరుషాల గురించి మాట్లాడుకునేటప్పుడు చెప్దాం కాబట్టి సరళములు అంటే తేలికగా పలికే అక్షరాలు సరళములు వీటికి మరో పేరు నాదములు ఇది గుర్తుంచుకోవాల్సినటువంటిది సరళాలకు మరో పేరు నాదములు అదేంటి గజడ్ దబ గజడ్ దబ అనే ఐదు అక్షరాలు గ జ డ ద దబ కాబట్టి ఇవి సరళములు సరళ అక్షరాలు ఇక పరుషములు మాట్లాడుకుందాం పరుషములు అంటే కఠినముగా పలికే అక్షరాలు అంటే వీడు పరుషంగా మాట్లాడుతున్నాడు అంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో పరుషమైనవి అంటాం అంటే ఏమిటి కఠినమైనవి అని అర్థం కాబట్టి ఈ అక్షరాలను పలికేటప్పుడు పదాలలోని కొంచెం కఠినంగా అనిపిస్తుంది అనిపించడం వల్ల ఏంటంటే ఆ పదాలనేవి పలకకుండా తేలిగ్గా ఉన్న పదాలు వాటికి బదులు ఉపయోగిస్తాం కాబట్టి పరుషాలు సరళలాగా మారే పదాలు ఉంటాయి ఆ పదాలు ఆ పదాలకు సందులు చెప్పేటప్పుడు ఆ సంధి పేరేంటి ఆ పదాలు ఎలా వస్తాయి అక్షరాలు ఎలా మారుతాయి ఇవన్నీ కూడా సందులు చెప్పేటప్పుడు మనం చెప్పుకుందాం కాబట్టి సరళములు పరుషములు ఈ పరుషాలు అంటే కఠినముగా పలికే అక్షరాలు కఠినంగా ఉంటాయి వీటిని పలకడం కొంచెం క కఠినతరమైనది అంటే విడిగా చదువుకుంటే కఠినంగా అనిపించదు కానీ పదాల్లో చదువుకునేటప్పుడు ఆ అక్షరాలు అనేవి అవి ఏంటి ఇక్కడ రాయలేదు అవి ఏంటి పరుషములు చ ట ప చచట తప పరుషములు ఏంటండి కచేట తపలు కాబట్టి పరుషములు అనగా కఠినముగా పలికే అక్షరాలను పరుషాలు అంటారు వీటికి మరొక పేరు శ్వాసములు శ్వాసములు సరళాలకు మరొక పేరు నాదములు అయితే పరుషములకు మరొక పేరు శ్వాసములు ఈ శ్వాసములు పరుషములు ఆ అక్షరాలు ఏంటి కచ్చడి తప కచ్చడి తప ఎక్కువగా విద్యార్థులు ఏం చేస్తారంటే పరుషాలు సరళాలు అంటారు సరళాలు అంటారు అంటే అక్షరాలు అనేవి గుర్తుంచుకోము అంటే అంటే కచ్చడి తప సరళాలంటే గజ్జడి తప ఇవి కండస్థి పెట్టుకో విధంగా గుర్తుంచుకుంటారు కొన్ని కొన్ని సందర్భంలో తారుమారు అయిపోతూ ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న పాయింట్ అంటే ఇక కచ్చడి తప అని ఉంది కదా ఇక్కడ పరుషంలో ఉంది కదా పరుషములో పా అనే అక్షరం చూసుకుందాం పరుషములో పా అనే అక్షరం పరుషములో పా అనే అక్షరాన్ని మనం కీ పాయింట్గా పెట్టుకుంటే ఒక కోడిగా పెట్టుకుంటే పా అనేది కచ్చడి తపలు చూసుకోండి కచ్చడి తపలో చివరేం వస్తుంది పా కాబట్టి కచ్చడి తప వచ్చిందంటే పా వచ్చిందంటే అది పరుషములు అని మనం ఓ తేలిగ్గా గుర్తు పెట్టుకోవడం కోసం ఒక చిన్న కోడి అనమాట అంతే కచ్చడి తప పా ఉంది కాబట్టి పరుషములు కాబట్టి ఇవి కానివేవి గజడి దబలు గజడి దాబలు అంటే సరళాలు ఒకటి గుర్తు పెట్టుకుంటే ఇంకోటి తేలిగ్గా మనకు వచ్చేస్తుంది కాబట్టి కచ్చడి తపలు పరుషాలు ఇవి ఐదు ఇవి కూడా ఐదే కాబట్టి గజడ దెబ్బలు సరళాలని కచ్చడి తపలని పరుషాలని పేర్కొంటారు ఇవి పలికేటప్పుడు ఉదాహరణకు చూద్దాం ఇవి సరళాలు ఏంటి పరుషాలు ఏంటండి ఉదాహరణకి కూర కూరగాయలు అంటాం ఒక పదం కల్పించేవాలి కూరగాయలు మామూలుగా అయితే ఇది ఒక పదమే ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయి కూర అనే పదం ఒకటి ఉంది ప్లస్ కాయ అనే పదం ఒకటి ఉంది కూర కాయ ఇది పలకాలంటే ఇదొకటి ఇదొకటి కాబట్టి రెండు కాబట్టి బహువచనం కూర కాయలు అనొచ్చు మరి కూర కాయ అనకుండా కూరగాయలు ఎందుకంటారు కాబట్టి అంటే మనం మాట్లాడేటప్పుడు అంటే జనం జనంలో మనం ఒకలం కాబట్టి మనం అనేస్తాం మనం మాట్లాడేటప్పుడు తేలిగ్గా వేగం కలపడం కోసం కూరకాయలు అనం కూరగాయలు అనిస్తాం అంటే తేలిగ్గా ఒక పదంలో తేలిపోతుంది కాబట్టి అక్కడ పలకపోవడం కారణం ఏంటంటే కా అనే అక్షరాన్ని మనం కఠినంగా భావిస్తున్నాం కాబట్టి జనశ్రుతులు ఎప్పటి నుండో వచ్చినటువంటి భాషా పదాల్లో కా పొదులు గా ఉపయోగించేస్తాం అంటే ఏమిటి చూడండి కజట తప కజట తపకు బదులు ఈ అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ హలు ఈ అక్షరం వస్తే గా వస్తుంది చా వస్తే గజడ దబ అంటే మన పదాల్లోని ఈ అక్షరాలు ఉంటే మనం మాట్లాడేటప్పుడు ఈ అక్షరాలుగా మనం ఉపయోగించేసి మాట్లాడేస్తాం అంటే ఇవి కఠినంగా అనిపిస్తాయి కాబట్టి ఇవి తేలిగ్గా ఉంటాయి కాబట్టి ఆ పదాల్లో కలిసిపోతూ ఉంటాయి కాబట్టి కొంతవరకు మీకు అర్థమైంది అనుకుంటాను సరళాలు అని ఎందుకు అంటారు అని ఎందుకు అంటారని అని కాబట్టి ఇక సరళాలు పరుషాలు అంటే గజడి తబులు కచడి తబులు ఇవి ఇప్పటి వరకు అయ్యింది ఇక స్థిరముల గురించి మాట్లాడుతుంది స్థిరములు స్థిరములు అంటే ఏమీ లేవు ఇవి వ్యాకరణ నియమ ప్రకారము స్థిరత్వం కలిగి ఉంటాయి స్థిరంగా ఉండేవి అంటే ఉదాహరణకు చూద్దాం పరుషాలు సరళాలు కాకుండా అంటే ఏమిటి కచేడి తబలు గజడి తబులు పరుషాలు సరళాలు కాకుండా మిగతా అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షరాలన్నీ కూడా స్థిరములు అక్షరాలన్నీ కూడా స్థిరములు అంటే కచ్చడితప ఐదు కచ్చడితప అనే అక్షరాలు ఐదు గజిడిదబా అనే అక్షరాలు ఐదు ఈ పది కాకుండా మిగితే అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షరాలు అన్నిటిలో కూడా స్థిరములు అంటారు అంతే స్థిరములు ఇది కూడా వ్యాకరణ ఈ వ్యాకరణ చెప్పేటప్పుడు సందులు చెప్పేటప్పుడు ఈ వస్తువు ఉంటాయి ఈ పదాలు ఆ సూత్రాల్లోని ఈ వస్తువు ఉంటాయి ఇవి తెలిస్తేనే ఆ సందులు మనకు అర్థమవుతాయి లేదంటే వ్యర్థమవుతుంది అవుతుంది ఆ క్లాసు వర్గములు వర్గము అంటే సమూహం ఎక్కువగా వీరు ఆ వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళు ఈ వర్గానికి చెందిన వాళ్ళు ఇలా అంటారు అంటే ఈ వర్గం అంటే ఏమిటి సమూహం సమూహం అంటే ఏమిటి కొన్ని కొంతమంది కలయిక ఇక్కడ అంటే కొన్ని అక్షరాలు కలయిక కాబట్టి అవన్నీ ఒక వరుసలో చెప్పుకుంటాం ఆ వర్గములు ఇవి ఐదు అవేంటివి ఇవి ఐదు కచ్చడి తప అనేవి ఐదు కాబట్టి కవర్గము చవర్గము టవర్గము తవర్గము పవర్గము అంటాం కాబట్టి వర్గములు ఏంటంటే ఐదు వర్గములు ఆ వరుసలు అనమాట కా అనే వరుసతో ఉన్నటువంటి అక్షరాలు చాతో ఉన్నటువంటి అక్షరాలు టాతో ఉన్నటువంటి అక్షరాలు తాతో ఉన్నటువంటి అక్షరాలు పాతో ఉన్నటువంటి అక్షరాలు ఇవి ఐదు వరుసలు కాబట్టి ఐదు వర్గములు వర్గములు ఏంటంటే ఐదు వర్గములు అని మనం చెబుతాం ఇక వర్గాక్షరాలు వర్గములు ఏంటంటే ఐదు అంటాం వర్గాక్షరాలు అంటే ఏమిటి ఒక్కోదాని ఎన్ని మొత్తం ఐదు ఉంటాయి ఒక్కొక్కదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి ఐదు అక్షరాలు ప్రధానంగా ఐదే ప్రధానంగా ఐదే తీసుకుంటాం ఈ రెండు అక్షరాలు అనేవి పెద్దగా ఉపయోగించాం కాబట్టి ప్రస్తుతానికి వీటిని తీసేస్తాం కాబట్టి వర్గములు అంటే ఐదు అక్షరాలు అంటే ఐదు ఇంటూ ఒక్కొక్కదానికి ఐదు అక్షరాలు ఉంటాయి కాబట్టి ఐదు ఐదులు వేసుకుంటే ఇరవై ఐదు కాబట్టి వర్గములు ఐదు వర్గాక్షరాలు ఇరవై ఐదు ఏ వర్గాక్షరాలన్నీ ఇరవై ఐదు అండి వర్గం అంటే సమూహం అని చెప్పుకున్నాం ఇక వర్గ ఎక్కులు వర్గములు చెప్పాం వర్గ అక్షరాలు చెప్పాం వర్గ ఎక్కులు మాట్లాడుకున్నాం వర్గయుక్కు ఎక్కులు అంటే జత అర్థం జత అంటే రెండు ఎక్కులు అంటే జత అర్థం అసలు జత అంటే ఏమిటంటే రెండు అర్థం అంటే వర్గయుక్కులు అంటే వర్గములో ఉన్నటువంటి రెండో అక్షరము మరియు నాలుగవ అక్షరము వర్గములు అంటే కచ్చడితప అనే వర్గాలు ఉన్నాయి కదా ఐదు వర్గాలు ఉన్నాయి కచ్చడితప కచ్చడి తపలు ఉన్నాయి క కచ్చేడి ఉన్నాయి క ఖ గ ఇందులో ఉన్నటువంటి క అనే అక్షరంలో రెండవ క గా అనే అక్షరంలో రెండవ ఘ ఇలాగా ఈ లైన్కి ఈ కచ్చేడి తపల్లో క వర్గానికి రెండు అక్షరాలు ఉన్నాయి అలాగే చ వర్గానికి రెండు అక్షరాలు ఉన్నాయి అంటే ఆ ఐదు అక్షరాల్లో ప్రతి వర్గములోని ఐదు అక్షరాల్లోని రెండవ అక్షరము నాలుగో అక్షరము రెండో అక్షరము నాలుగవ అక్షరం ఏదైతే ఉందో ఆ అక్షరాలన్నీ కూడా ఏమవుతాయంటే వర్గయుక్కులు అంటారు ఉదాహరణకు చూడండి ఉదాహరణ కాదు ఈ ఉన్న చెప్పేసి చూడండి ఇవే ఖ ఛ థ అంటే ఐదిట్లో కూడా రెండవ అక్షరాలు ఇవి అలాగే ఘ ఝ ఢ ధ భ ఇవి కూడా ఐదు వర్గములో నాలుగో నాలుగో అక్షరము వర్గాల్లో రెండవ అక్షరాలు ఇవి వర్గాల్లో నాలుగో అక్షరాలు ఇవి కాబట్టి మొత్తం ఎన్ని ఇవి ఐదు ఉంటాయి ఇవి ఐదు ఉంటాయి మొత్తం పది అక్షరాలు వర్గయుక్కులు అంటే వర్గములో రెండవ అక్షరాన్ని మరియు నాలుగో అక్షరాన్ని వర్గయుక్కులు అంటారు వర్గయుక్కులు మొత్తం ఎన్ని అంటే పది అక్షరాలు కాబట్టి ఒక్కొక్కదానికి అక్షరాలు కాబట్టి ఐదు రేళ్ళు పది అక్షరాలు ఉంటాయి మొత్తం వర్గయుక్కులు పది అక్షరాలు ఎక్కువ అంటే జత అని అర్థం జత అంటే మనకు తెలిసిన విషయమే రెండు రెండో అక్షరం నాలుగో అక్షరం ఇక ఇది ప్రధానమైనది అనునాసికములు అనునాసికములు నాసికము అంటే ముక్కు ముక్కు సహాయంతో ఈ అక్షరాలను పలుకుతాం కాబట్టి ముక్కు ఇబ్బంది అయినప్పుడు అంటే ముక్కుకి ఏదైనా సమస్య అయినప్పుడు లేదా జలుబు చేసినప్పుడు కానీ లేదా ముక్కు మూసుకున్నప్పుడు కానీ ఆ అక్షరాలను పలకడము చాలా కఠినం అక్షరాలు రావు ఆ పలికిన అక్షరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్టుగా మన చెవులు ఇలాగా పట్టేసినట్టుగా ఉంటాయి కాబట్టి ఒకసారి మీరే ప్రయత్నం చేయండి అది ప్రశాంతంగా ఉండేటప్పుడు గాలిని ప్రశాంతంగా పీల్చుకునేటప్పుడు ఆ అక్షరాలను పలికేటప్పుడు స్పష్టంగా పలుకుతాం అందువలన ఆ అక్షరాలకి ముక్కు సహాయం ఉంటుంది కాబట్టి వీటిల్ని అనునాసికములు అంటారు అంటే నాసికమును అనుసరిస్తూ పలికే అక్షరాలు కాబట్టి వీటిని అనునాసికములు అంటారు నాసికం అనగా ముక్కు అని అర్థం నాసికం అనగా ముక్కు అని అర్థం ఈ ముక్కు సహాయంతో పలుకుతాం కాబట్టి వీటిని అనునాసికములు అంటారు అవి ఏంటి వర్గాక్షర వర్గ వర్గములన్నీ ఐదు వర్గములు ఈ వర్గములో ఉన్న చివరాక్షరము ఈ వర్గములో ఉన్న చివరాక్షరము ఈ వర్గములో ఉన్న చివరాక్షరము ఈ వర్గంలో ఉన్న చివరాక్షరము ఈ వర్గములో ఉన్న చివరాక్షరము అంటే ప్రతి వర్గంలో ఉన్న ఐదవ అక్షరం ఏదైతే ఉందో ఆ ఐదవ అక్షరాన్ని అనునాశకములు అంటారు కాబట్టి ఈ అనునాశకాలు ఎన్ని అంటే ఐదు అవేంటి ఇంగ మ ఇవి ముక్కు మూసి ఒకసారి మీరు నేనా పలుకుని చూడండి ఇమ్మో చాలా కష్టం అనిపిస్తుంది చాలా ఒత్తిడికి ఉండిపోతున్నాం పలకలేకపోతున్నాం కాదు ఇంకో ఐదు ఉంటే మనం ఊపిరి పీల్చుకోలేక వదిలేస్తాం కాబట్టి ముక్కు సహాయంతో న న నా ముక్కు సహాయంతో పలుకుతున్నాం కాబట్టి మనం తేలిగ్గా బయటకు వస్తుంది ఆ శబ్దం అందువలన వీటిని అరునాశకములు అంటారు నాశకము సహాయంతో వీటిలో పలుకుతాం కాబట్టి నాశకమును అనుసరించి వీటిలో పలుకుతాం కాబట్టి వీటిని అరునాశకములు అని అంటారు ఇవి ఐదు అక్షరాలు తర్వాత స్పర్శములు స్పర్శములు అని వేట్లు అంటారు అవి ఎన్ని అక్షరాలు అంటే కానుండి మా వరకు అంటే కజడితాప అనే వర్గాలు ఐదు ఉన్నాయి కదా ఆ వర్గములో ఉన్న అక్షరాలన్నీ కూడా స్పర్శములు అవుతాయి అంటే కానుండి మా వరకు ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా స్పర్శములు ఇది పెద్దగా మనకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అంతస్తములు 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 ఏమేవంటే స్పర్శములకు ఊష్మాలకు మధ్య ఉండే అక్షరాలు స్పర్శములు అంటే ఏమిటి మనం చెప్పుకున్నాం కానుండి మా వరకు అని ఇక ఊష్మాలు అని చెప్పుకుందాం ఈ ఊష్మాలకు ఇది చెప్పే ముందు ఇది చెప్తే మనకు అర్థమైపోతుంది ఊష్మము అంటే ఊది పలికేవి అంటే మనం ఆ అక్షరాలని పలికేటప్పుడు గాలి అనేది బయటకు వస్తుంది ఎక్కువగా గాలి సహాయంతో అక్షరాలు అనేవి స్పష్టంగా వినబడతాయి కాబట్టి గాలితో ఊది పలికే అక్షరాలను ఓష్మములు అంటారు అవేంటి సే ష స హ ఈ అక్షరాలు పలికేటప్పుడు ఈ నాలుగు అక్షరాలను పలికేటప్పుడు గాలి వస్తుందా లేదా అని చెయ్యి అడ్డం పెట్టుకొని చూడండి ఒకసారి సే ష హ అంటే గాలితో ఊదుతూ గాలితో బయటకు వస్తున్నటువంటి అక్షరాలు కాబట్టి వీటిని ఓష్మములు అంటారు కాబట్టి అవి ఏంటివి ఓష్మలు అనేవి సే ఇలా కుదరడం కోసం ఇలా రాయడం జరిగింది ఇవి మనం నేర్చుకునేటప్పుడు వేరేగా ఉంటాయి అటువైటు ఇటుగా చివరిలో ఉంటాయి అనేవి కాబట్టి సే ష అనేవి ఓష్మాలు అయితే ఇవి స్పర్శములైతే కానుండే మా వరకు స్పర్శములైతే ఈ స్పర్శములకు ఓష్మాలకు మధ్యన ఉండే అక్షరాలు అంటే ఏమిటి య ర ర ల, ల, ల వ ఈ అక్షరాలండి కాబట్టి అంతస్థములు అంటే స్పర్శములకు ఓష్మాలకు మధ్య ఉండే అక్షరాలు య ర ర ల, ల వ ఈ ఆరు అక్షరాలను అంతస్థములు అని అంటారు కాబట్టి ఒకసారి మళ్ళీ ఈ హల్లులో ఉన్నటువంటి భేదాలు మనం ఒకసారి చూసుకుందాం మళ్ళీ ఇవి హల్లులు వీటి వీటి యొక్క భేదాలు మనం చూద్దాం ఇవి పెద్దగా ఇవి మనకు తెలియాలి వీటితో పాటు కేవలం ఎక్కడి వరకు ఆగిపోకూడదు వీటిలో భేదాలు తెలిస్తేనే మనకు స్పష్టంగా పూర్తిగా వచ్చినట్టు లేదంటే రానట్టే నష్టపోతాం సరళములు గజడి దాబాని అక్షరాలు సరళములు అంటారు ఈ సరళ సరళాలకు మరొక పేరు నాదములు సరళము అనగా తేలికగా పలికే అక్షరాలను సరళ అక్షరాలు అంటారు పరుషములు అంటే పా గుర్తుంచుకోమని చెప్పాను కచ్చడి తప్ప నేను ఇలాగే గుర్తుంచుకుంటాను కాబట్టి మీకు చెప్పానండి కచ్చడి తప్ప కాబట్టి పా ఉంది కాబట్టి పరుషములు పరుషములు అంటే కఠినంగా పలికే అక్షరాలు పరుషాక్షరాలు వీటికి మరొక పేరు శ్వాసములు స్థిరములు పరుషాక్షరాలు పరుషాలు అలాగే సరళాలు పరుషాలు సరళాలు కాకుండా మిగతా అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ పది అక్షరాలు కాకుండా మిగతా అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా స్థిరములు అంటారు ఈ వ్యాకరణ వ్యా వ్యాకరణ నియమాల చేత స్థిరంగా ఉండేవి కాబట్టి వాటిని స్థిరములు అని పేర్కొంటారు ఈ వ్యాకరణ చెప్పేటప్పుడు మళ్ళీ చెప్పుకుందాం వర్గములు వర్గములు ఇవి ఐదు వర్గములు కా వర్గము వరుస వర్గం అని సమూహం కా కా అనే సమూహం చా అనే సమూహం టా అనే సమూహం తా అనే సమూహం పా అనే సమూహం కచేరితాప అనే వర్గాలు ఎన్ని మొత్తం ఐదు వర్గములు వర్గాక్షరాలు ఐదు ఐదు ఇరవై ఐదు సుమంటే అర్థం అనార్థం వర్గయుక్కులు ఎక్కువ అంటే జత అర్థం ఎక్కువ అంటే జత అర్థం కాబట్టి వర్గములో ఉన్న రెండవ అక్షరాన్ని నాలుగవ అక్షరాన్ని కలిపి వర్గయుక్కులు అంటారు ఇవి మొత్తం పది అక్షరాలు చూసుకోండి భ ఒత్తుతో ఉన్నటువంటి అక్షరాలు మొత్తం పది అక్షరాలు అరునాశకం అంటే ముక్కుతో పలికేవి అరుణాశకములు నాశకము అనుసరించేవి కాబట్టి అరునాశకములు ఇవి ఐదు అక్షరాలు ఇ అలాగే స్పర్శములు నుండి మా వరకు ఉన్నటువంటి ఇరవై ఐదు కూడా స్పర్శములు వస్తాయి అంతష్టయములు య ర ల వ ఈ ఆరు అక్షరాలను కూడా అంతష్టయములు అంటారు ఓష్మములు అంటే గాలితో ఊదు పలికే అక్షరాలను ఊష్మములు అంటారు సే ష హ ఈ నాలుగు అక్షరాలను కూడా ఊష్మములు అని అంటారు ఇక అచ్చులు చెప్పాం హల్లులో చెప్పాం అక్షరాలకు వెళ్దాం ఉభయ అక్షరాలు అక్షరాలు ఏంటంటే ఉభయము అనగా రెండు అని అర్థం వీటిని హల్లులకి ఉపయోగిస్తాం అచ్చులకి ఉపయోగిస్తాం అంటే వీటిని హల్లులుగాను అచ్చులుగాను రెండిట్లుగా రెండిట్లుగా ఉపయోగిస్తాం కాబట్టి వాడుకుంటాం కాబట్టి వీటిని ఉభయ అక్షరాలు అంటారు అల్లులుగాను అచ్చులుగాను రెండిట్లుగా పరిగణిస్తారు వీటిని అక్షరాలు ఈ ఉభయాక్షరాలు ఎన్ని మొత్తం మూడు అక్షరాలు ఈ మూడు అక్షరాలు ఈ మూడు అక్షరాలు మనకు తెలిసినవే అమ్ అహ ఇలాగా అరసున్నతో ఉన్నటువంటి అక్షరము అవి అచ్చుల్లో మనం చెప్పుకోలేదు అందువలన అవి అక్షరాలు కాబట్టి అక్కడ చెప్పుకోలేదు ఇక్కడ చెప్పుకుంటున్నాం ఇది మనం సున్నా అంటాం సున్నా అనకూడదు తెలుగులోని బిందువు అంటారు బిందువు సున్నా అరసున్న విసర్గ అంటే బిందువు ఈ బిందువు వీటికి ఏం పేర్లు ఉన్నాయో ఒకసారి చూసుకుంటే మనకు అర్థమైపోతుంది ప్రత్యేకంగా చెప్పగలదు ఇది బిందువు పూర్ణ బిందువు పూర్ణానుస్వారం అనుస్వారం అంటారండి అనుస్వారం పూర్ణానుస్వారం అంటే పూర్ణంగా అంటే నిండుగా ఉంది కాబట్టి దాన్ని అనుస్వారం అంటారు కాబట్టి బిందువు అని పేరు దీనికి ఇంకో పేరు పూర్ణ బిందువు పూర్ణం అంటే ఏమిటి నిండుగా ఉంది నిండుగా ఉంది పూర్ణ బిందువు అలాగే పూర్ణానుస్వారం ఆ అనుస్వారం అనేది అనుస్వారం అంటే సున్నా కాబట్టి పూర్ణానుస్వారం పూర్ణ బిందువు బిందువు అని దీనికి పేరు దీనికి ఇది సగంలా ఉంటుంది చంద్రుల్లాగా సగం చంద్రుల్లా ఉంటుంది కాబట్టి అర్ధ బిందువు అర్ధ అంటే ఏమిటి హాఫ్ కాబట్టి అర్ధ బిందువు ఖండ బిందువు ఖండ అంటే ఏమిటి ఖండించబడినది అంటే ముక్కులుగా ఉంటుంది అంటే సగభాగం సగభాగం కాబట్టి అర్ధ బిందువు అన్న ఇదే ఖండ బిందువు అన్న ఇదే అర్ధం అంటే సగము ఖండ అని కూడా సగమే అలాగే అనుస్వరం కాబట్టి ఏ అనుస్వరం అది ఇది పూర్ణానుస్వరం పూర్ణం అంటే నిండు ఇది అర్ధానుస్వరం సగభాగమే ఉండదు కాబట్టి అర్ధానుస్వరం దీన్ని విసర్గస్తారు ఇది పలికేటప్పుడు అక్షరాలు విసిరి వేయబెడుతుంటాయి విసిరి విధంగా అక్క మహ్ ఇలా ఉంటాయి కాబట్టి ఇది విసర్గ దీన్ని ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం ఉభయ అక్షరాల్లో దీనికి మరొక పేరు బిందువు పూర్ణ బిందువు పూర్ణానుస్వరం దీనికి మరొక పేరు బిందువు ఖండ బిందువు అర్ధానుస్వారం దీనికి విసర్గ అని పేరు కాబట్టి మిత్రులరా హల్లుల్లోని ఇంత తతంగం ఉంది అందువలన ఈ వీడియో చాలా ఎక్కువగా వచ్చింది ఈ వీడియోని చూస్తే మన స్పష్టంగా పూర్తిగా అర్థమవుతుంది ఒక విధంగా మీరు నోట్స్ రాసుకుంటూ కూడా మంచిదని ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇంకా చాలా చాలా వీడియోలు దీని అనుసరించి వ్యాకరణము సందులు సమాసలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇక ఈ వీడియోతో ఎంతటితో ముగిద్దాం జై హింద్